కన్యరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్రా నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో పా పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ అమావాస్య మహాలయాల అమావాస్య అవ్వడం, అందులో బుధవారం అవ్వడం, ఉత్తర నక్షత్రము అందులో హస్తా నక్షత్రము కన్యరాశిలోనే సంచారం చేయడం వలన కన్యరాశి వారు తప్పక పాటించాల్సినటువంటి విధి విధానం ఏమిటయ్యానగా, గతించినటువంటి వారి యొక్క పితృదేవతలకు మీ కుల వంశ ప్రాంత ఆచారంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని, నవధాన్యాలను అన్ని కేజింబావును ఏర్పాటు చేసుకొని, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కానీ, అలాగే పక్షులకు ఆహారాన్ని వేయడము, కుదరలేదు ప్రవహించే నీటిలో ఈ ధాన్యాన్ని వేయడం వలన పితృదేవతలు వీటిని స్వీకరించి వారికి అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం కలుగునుగాక అని చెప్పి ఆశీర్వదించడం, అంటే కాకి రూపంలో, కుక్క రూపంలో, చాప రూపంలో, బ్రాహ్మణ రూపంలో, గోమాత రూపంలో స్వీకరించి వారికి మంచి ఆశీర్వచనం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగా రాశిలోనే బుధాదిత్య రాజయోగం, రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారందరితో ప్రేమపూర్వకమైన వాతావరణంగా ఉండగలగాలి. దయచేసి వాగుడు వాగొద్దు. మితిమించినటువంటి శృతిమించిన మాటలు మాట్లాడడం వలన అనేక రకాల ఇబ్బందికి, మీ యొక్క సమస్యకు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో శుక్రుడు సక్షత్రకారకుడు అవ్వడం వలన గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన కొద్దిపాటి ఆందోళన, రుణ సమస్య, శత్రు సమస్య, రోగ సమస్య, నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. 7వ రాహు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తుల యొక్క ప్రమేయాలు, ఇబ్బందులు, ప్రేమికుల మధ్య ఆటంకాలు ఉండబడిన పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన అన్యోన్యత, గురు యొక్క ఆశీర్వచనం, తల్లిదండ్రుల యొక్క సేవ, ఆధ్యాత్మికత, తీర్థయాత్ర కార్యక్రమాలలో ధర్మ మార్గాన్ని అనుసరించగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజభగవానుడు ఉండడం వలన, కష్టపడి పనిచేయడం వలన ప్రమోషన్స్, బ్యాంకు యొక్క లావాదేవీలు, స్థిరచరాస్తులు కన్యరాశి వారి సొంతం అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటల్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, చిన్న చిన్న ఆహార ఉత్పత్తులు, టిఫిన్ సెంటర్స్ నడిపించేవారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి కొద్దిపాటి పట్టుదలగా పనిచేయగలిగితే ఆనందం, ధనం కన్యరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.